ప్రభుత్వనే ప్రారంభం, ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరముగా. జీవన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభుదయం. అందరికీ ప్రైస్తోడు అండి. బాగున్నారా? ఇదిని వాగ్దానము. కీర్తన గ్రంథము 115:14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవాదేవుడు చెప్తున్నాడు, మళ్ళీ మాత్రమే కాదండి ఆయన దీవించేది, మన పిల్లలను కూడా ఆయన దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యూదికాల సమయంలోనే ఆయన మన వాగ్దానం చేసి ఉన్నాడు. ఏమని వాగ్దానం చేసి ఉన్నాడు అంటే, ఆదికాండము 1:26-28 రాయబడిన రీతిలోనే దేవుడు వారిని ఆశీర్వదించి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునిది అని దేవాదేవుడు చెప్తున్నాడు. యూదికాల సమయంలోనే ఆయన మనల్ని ఆశీర్వదించి మన ఫలించబడాలని, మన అభివృద్ధి చేయబడాలని, మన భూమిని నిండించాలని, మన విస్తరించబడాలని దేవుని యొక్క వాక్యలేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ మన యొక్క అవిధేయతను బట్టి సాతానుడు మనల్ని ఏలుతున్నాడు. కానీ దేవాది దేవుడు మొదటి ఆదాం చేసిన తప్పుని కడపటి ఆదాంతో పరిష్కరించారు. ఆయనే దేవాది దేవుడు అనే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన సమస్యలన్నీ కూడా తీయబడ్డాయి. అందుకే దేవాదేవుడు చెప్తున్నాడు, మిమ్ములను మీ పిల్లలను కూడా నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. అట్ట ఆశీర్వాదం దేవుడు మన జీవితంలోని నెరవేర్చబండుగాక. ప్రార్థన చేసుకుందామండి. యెషయానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి దేవ, మమ్మల్ని మాత్రమే కాదు మా పిల్లలను కూడా మీరు ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నారు. అయ్యా మమ్మల్ని మా బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి మా బ్రతుకులో మీరు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి అయ్యా తండ్రి మేము చేసిన అపరాధములు దోషములన్నీ క్షమించి ప్రభువా. అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్ది నీ నిత్య రాజ్యంలో ఉండే భాగ్యం దయచే ఉసంగా వేడుకుంటూ నజరేయ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.